రవ్వ ఉప్పు పాలనతో పోలిస్తే ఇది బెటర్ లెక్క ఉంది. అమ్మఒడి ఏమంటే పిల్లలకి కరెక్ట్గా ఫుడ్ పెట్టడం అదొకటి. ఇంకా ఏముందంటే నీళ్ళు చంద్రబాబు హయాంలో అసలు నీళ్ళే లేవు. ఇప్పుడుంటే 5 సంవత్సరాల దాకా నీళ్ళు రైతు వాళ్ళకి బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నాడు. అందరికీ భేద సాధక అంతా బాగా చూస్తున్నాడు, బాగా నడపలేస్తున్నాం. భేద సాధకి అంతా బాగానే అవుతుంది. జగనే వచ్చింది 45 సంవత్సరాలకి వచ్చింది. మరి లోన్ ఇస్తారంట, ఇంకేం చెప్పుకోలే. అది కూడా ఇస్తారు, మనకేం బాగానే చేస్తున్నాడు. మన పిల్లకాయలు కూడా 40 రూపాయలు 1వ క్లాస్కి వేసారు. ఆయన వచ్చినప్పటి నుంచి మనకు బాగానే ఉంది. ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా. ఈయనదే బాగుంది మనకి, జగన్ అన్నదే. ఆయనకి వేస్తా, ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా. జగన్ గారి పాలన ఏముందా? ఏం లేదు, ఏమి నచ్చల, ఏమి నచ్చలేదండి, ఏమి నచ్చలేదు. చంద్రబాబు గారితో బాగుంది. ఏం నచ్చలేదంటే ఏం చెప్తామండి? అన్నీ అధికంగా ఉన్నాయి, ధరలు అన్నీ అధికంగా ఉన్నాయి. అన్నీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. ఏది వచ్చినా, ఏ పథకం వచ్చినా టీడీపీ ఇంటింటికి ఏమి ఇస్తున్నాయి? రేషన్ పోయే తెచ్చుకుంటున్నాం, మేమే వెళ్ళి తెచ్చుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చి ఇవ్వట్లేదు. నెక్స్ట్ మంచి నుంచి ఇస్తానంటున్నారు, అది ఇంకా తెలియదు. అమ్మఒడి వస్తుంది, ఈ చేయూత అనేది రావట్లేదు. చేయూత సగం మంది కోసం, సగం మంది రావట్లేదు. అంటే కంప్లైంట్ ఇచ్చాము, పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే సచివాలయంలో అడగండి అంటున్నారు. సచివాలయం పోతే ఏమో మాకు తెలియదు అంటున్నారు. నచ్చింది ఏంటంటే అందరికీ అనుకూలమైన పనులు చేస్తున్నాడు, మా ఊర్లో బాగా చేస్తున్నాడు. జగన్ బాగానే ఉందండి సార్. కొంచెం పథకాలు మాకు మగవాళ్ళకి లేకపోయినా ఆడవాళ్ళకి బాగానే జరుగుతున్నాయి. నువ్వు ఆరోగ్యశ్రీని పెట్టా, అది పెట్టా, ఇది పెట్టా, అన్నీ పెట్టారు, బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది జగన్ గారిది? చంద్రబాబే మేలు అనిపిస్తుంది నా పేరు. ఎటు గెలిచినా చంద్రబాబు నాయుడు సీఎం ఈసారి, ఈసారి ట్రిపుల్ అంతే. జగన్ మళ్ళీ సీఎం అవడానికి సీఎం అయ్యే క్వశ్చనే లేదు. మా మేము ముందు ఆగేవాళ్ళమే, మందు రేట్లు అల్లి కాకుండా పెంచేస్తే మేమేం చేసేదా? మీ మంచి కోసమే కదా మందు రేట్లు పెంచింది, మళ్ళీ తగ్గించాడు. అందుకనే కదా చెప్పేదా, అది ఇంకేం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.